Ada odama. నేను బ్రూక్ బాంక్ కిషోర్ ని ఆ చెప్పు అంతా రెండు కోట్ల కోట్ అయితే ఓకే అని ఏమంటున్నాడు తక్కువ చేయమని చెప్పు మహేష్ చెప్పమ్మా అలాంటి చాలా చూసాం కానీ ఏంట్రా బాబు ఎక్కడికెళ్ళినా ఏం చేసినా ఏం అవ్వట్లేదు ఎంతమంది చెప్పినా కదా ఎవరు ఒప్పుకోవట్లేదు ఎప్పుడు సెట్ అవుద్దో ఏంటో నాకైతే అర్థం కావట్లా లైఫ్ చూస్తే ముందుకెళ్ళిపోతుంది కానీ అనుకున్నది ఏవీ అవ్వట్లేదు చీ నీ అమ్మ అవును ఏంటిడు ఇంత కోపంగా ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏంటిడు ఇలా పడేసాడు ఏంట్రా మాట్లాడకుండా అలా వచ్చేసావు ఏం మాట్లాడాలరా ఏం మాట్లాడాలి ఎంత ఇష్టంగా రాసుకున్నా కదరా ఒకడేమో కథ అంతా విని బాగుంది నాకు ఇచ్చే అంటాడు ఇంకోటి చెప్పేది వినడు సర్లే వదిలేరా ఈ ప్రొడ్యూసర్ కాకపోతే ఇంకో ప్రొడ్యూసర్ ఏం వదిలేయండిరా 2 ఇయర్స్ నుంచి వెళ్ళిన ఆఫీస్ లేదు కలవని ప్రొడ్యూసర్ లేడు ఏంట్రా మన లైఫ్ బీటెక్ అయిపోయింది పాస్ అయిపోయామని చెప్పి ఆనందపడాలా లేదా జాబ్ రాక 2 ఇయర్స్ అయిందని బాధపడాలో అర్థం కావట్లేదురా లైవ్ అంటే అంతేరా ఆశ ఉన్నోడికి అవకాశం ఉండదు అవకాశం ఉన్నోడు చేయాలని ఆశ ఉండదు అరే నీలో ఇంత టాలెంట్ ఉంది కానీ ఎందుకురా అవకాశం రావట్లేదు ఏమోరా నా తల తింతే అనుకోవాలా లేదా నేను ట్రై చేసే విధానం రాంగ్ అనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు అలా ఏం కాదురా నీకు ఛాన్స్ వస్తుంది నాకు తెలిసిన ప్రొడ్యూసర్ ఒకళ్ళు ఉన్నారు రేపు ఆయన ఇల్లు కలుద్దాం నీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు నిజంగా చేస్తారా లేదా లేక నా బాధ చూడలేక అలా చెప్తున్నావా అలా ఏం కాదురా డెఫినెట్గా ఆయన మనకి హెల్ప్ చేస్తారు హాయ్ మేడం ఇతను చెప్పాను కదా స్టోరీ రాస్తారని తనే కూర్చోండి నమస్తే మేడం చూడండి మేడం మేడం ఓపెన్ చేస్తే హీరో మేడం హీరో రాగానే thank you.
ఎక్స్పీరియన్స్ లేదు. సో నువ్వు నాకు పంచి స్టోరీ నాకు ఇచ్చే. మేడం ఇది నా డ్రీమ్ మేడం, ఇక్కడ వరకు రావడానికి చాలా కష్టపడ్డాను, ప్లీజ్ మేడం ఒక్క ఛాన్స్. కుదరదమ్మా, నీకు అంతలా కావాలంటే కాన్సల్ట్లో నీ పేరు వస్తాను, ఓకేనా? మేడం స్టోరీ బాగుందని మీరే అన్నారు, మరి మీరే ఛాన్స్ ఇవ్వకపోతే ఎలా మేడం? నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా. థ్యాంక్ యూ మేడం. నేను ఇంకా మీకు సినిమా ఆఫర్ ఇవ్వలేదమ్మా, జస్ట్ చిన్న అవకాశం. అదేంటి మేడం ఇందులో ఒక ఛాన్స్ ఇస్తా అన్నారు? ఎస్, ఇప్పుడు అదే అంటున్నా. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ లేదా ఒక షార్ట్ ఫిలిం నాకు కనిపించు, అప్పుడు చూద్దాం. షూర్ మేడం, థ్యాంక్ యూ. హలో వసే, ఎక్కడున్నావే? నేను మీ ఇంటి కింద వెయిటింగే, తొందరగా రావే, లేట్ అయితే మేనేజర్ గారిని అసలు భరించలేము. హాయ్ వే. హాయ్. అదిరా షార్ట్ అలా చేద్దాం, ఓకేనా? నువ్వు ఒప్పుకున్నావు అనుకో, తనే హీరోయిన్. సరే చేద్దాం. సరే అయితే మనం అనుకున్న ఈ లొకేషన్లోనే తీద్దాంలే. అయితే ఇదమ్మా స్క్రిప్ట్. ఓకే ఇది షార్ట్, నేను అక్కడికి వెళ్ళి రోలింగ్ చేస్తాను, మీరు రెడీగా ఉండండి. ఏంటి అర్జెంట్ కాల్ చేసి కలవాలన్నా? మా ఇంట్లో మ్యాచెస్ చూస్తారు, నాకు చాలా భయంగా ఉంది. హే లైట్ తీసుకో, ఏం కాదులే. అర్జున్ నీలో నాకు నచ్చినది ఇదే, దేన్ని సీరియస్గా తీసుకోవు. ఇప్పుడు ఏమంటావు డైరెక్ట్ చెప్పు. తొందరగా సెటిల్ అవ్వు లేదా ఏదైనా జాబ్ చూసుకో. ఇప్పుడు నా డెసిషన్ చెప్తున్నా విను, నీకు నాకు సెట్ కాదు, సో మనం విడిపోతాం. చిచ్చి, ఇలాంటి వాళ్ళ వల్లే నీ లవ్ మీద ఒపీనియన్ పోతుంది. వసే మనకెందుకే వాడి గురించి వదిలే. సర్లే పద. నేను అలా అనలేదు, సెటిల్ అవ్వు చెప్పడం తప్ప. ఒకటి గుర్తుపెట్టుకో, అబ్బాయి జీవితంలో హీరోలు చేయాలన్నా మీరే, విలన్లు చేయాలన్నా మీరే. ప్రేమించే ముందు హీరోలా కనిపిస్తాం, సెటిల్ అవ్వకపోతే విలన్లు అయిపోతాం. సరే గుడ్ బై, మళ్ళీ నాకు ఎప్పుడు కనిపించుకు. సరే బాయ్ వెళ్తున్నా. సైకోగాల్లో ఉన్నావేంట్రా? ఓకేనా ఇప్పుడు? వసే అసలే లేట్ అయిందంటే మధ్యలో ఇలాంటివన్నీ పెట్టుకుంటావేంటి, అయినా మనకెందుకే? వసే మనకి ఏ సంబంధం లేకుండానే మన కోసం బోర్డర్లో మిలిటరీ వాళ్ళు మన కోసం, మన ఫ్యామిలీస్ కోసం వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి మరీ ఫైట్ చేస్తున్నారు. సో మనం వాళ్ళకి తిరిగి ఎంత ఇచ్చినా తక్కువే, కనీసం మనం మన సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అయినా కరెక్ట్గా చేయకపోతే ఎలా చెప్పు? అలా ఈ రోజుల్లో ఎవరూ లేరు, ఉన్నా కూడా మన వాళ్ళు వాళ్ళని మార్చేస్తారు. అందరూ మారాలని చెప్పేవాళ్ళే, కానీ ముందు మనం మారాలి కదా. అమ్మ తల్లి మళ్ళీ మొదలెట్టావా నేను ఎత్తి పోరానం, ఇంకా నన్ను వదిలే తల్లి. సర్లే పదా. అబ్బా ఏంటి ఫోన్ వస్తుంది,
అరే పర్సురా, ఏంటిలా పడేసుకున్నారు, ఎవరిదై ఉంటుందో. అరే మామ, సాయంత్రం తాగడానికి డబ్బులు వచ్చినీరా. చిచ్చే, అరే మనం దొరికిందని మనం ఎంజాయ్ చేద్దాం అంటున్నావా? మరి పోగొట్టుకుని ఎంత బాధపడుతున్నారు ఒకసారి ఆలోచించు. ఏముందిరా, కొంతసేపు వెతుక్కొని ఇక దొరకదని తెలిసి ఇక వాడే వదిలేస్తాడు. ఎవరైనా వస్తే చేద్దాం. సరే పదా, అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం. సరేపా. అబ్బా పర్స్ ఏదైంది? బా ఎక్కడో పడిపోయింది పర్స్. అమ్మకి ట్యాబ్లెట్స్ కొనాలి ఇప్పుడు ఎలాగా? అక్కడ ఎవరు ఉన్నారు అని అడుగుదాం. అనేక నా వాలెట్ పడిపోయింది, నేను దొరికిందా? అది అరే నువ్వు ఆగరా, అది ఎలా ఉంటుంది, ఏ కలర్? అన్నది బ్రౌన్ కలర్ వాలెట్ అన్న, అందులో 1000 రూపీస్ ఉన్నా అన్న. మా అమ్మ ట్యాబ్లెట్ కొనడం కోసం దాసా అన్న. ఏమైనా కనపడితే చెప్పండి అన్న. ఇదేనా నీ వ్యాలెట్? అవునన్న, ఇదేనా నా వ్యాలెట్. థ్యాంక్స్ అన్న. అమ్మయ్యా, మా అమ్మకి ట్యాబ్లెట్స్ కొనొచ్చు. అరే ఏంట్రా లైవ్ చేస్తూ, వాడు చెప్పింది నిజమా కదా, తెలియాలి కదరా. అరే వాడు కళ్ళు చూసావా, మనీ దొరకకపోతే ఎలా కంగారు పడుతున్నాడో. నేను వాడి కళ్ళల్లో భయం చూశాను. అబ్బో, నాకు కనిపించిన భయం నీకు కనిపించిందా? మనీ మాటర్ పక్కన పెట్టు, అందులో ఉన్న మనీ వాళ్ళ అమ్మ ట్యాబ్లెట్స్ కోసం. ఎవరైనా అమ్మ విషయంలో అబద్ధం చెప్తారా? హలో అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పా, అసలే ఆఫీస్ టెన్షన్స్లో ఉంటే ఎందుకుమా ఇలా ఫోన్ చేసి విసిగిస్తావు? నీకు తెలుసుగా నేను ఇంపార్టెంట్ అయితేనే చేస్తానని. హా సర్లే, ఏంటో చెప్పు. నీకు ఒక మ్యాచ్ చూశాను, అబ్బాయి నాకు బాగా నచ్చాడు. అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. ఇంకెప్పుడు చేసుకుంటావే, అయినా నా కోసం కాదు నీకోసం చేసుకో అంటున్నా. అయినా ఇప్పుడు నీకేం కావాలని అడుగుతున్నావుగా, అయితే విను, నాకు నువ్వు పెళ్లి చేసుకోవడం కావాలి. ఆ టైం వచ్చినప్పుడు నేనే చేసుకుంటా, సరేనా? సర్లే వెళ్ళి కలు, నచ్చితే చూద్దాం. సర్లే నీకోసం వెళ్తాను. ఏంటే ఫోన్ చేసి కలవాలన్నావు, కలిస్తే ఏం మాట్లాడతావేంటి? మాట్లాడడానికి ఏముంది, అమ్మ ఫోన్ చేసింది, ఏదో మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందంట. నువ్వేం చెప్పావు మరి? చెప్పడానికి ఏముంది, కాఫీ షాప్లో మీటింగ్, వెళ్ళి కలవాలి. అయినా ఏంటి ఈ అమ్మాయి లైఫ్ నాకు అసలు అర్థం కాదు, ఎవరు మన ఇష్టాన్ని పట్టించుకోరేంటి? మన అమ్మాయి లైఫ్ అంతేనే, నచ్చినవాడు ప్రపోజ్ చేయడు, ప్రపోజ్ చేసిన వాడు నచ్చడు. ఏంటే ఏదో కాల్ వచ్చింది, సరే లిఫ్ట్ చేద్దాం. హలో, మాట్లాడేది అజయ్ అండి. అవునండి, మేము ఎస్ ప్రొడక్షన్ నుంచి మాట్లాడుతున్నాం అండి. సార్ చెప్పండి, చెప్పండి. మీరు మొన్న మాకు ఒక బ్రేకప్ సీన్ పంపించారు కండి, అది మా మేడం బాగా నచ్చిందండి. ఒక్క నిమిషం మా మేడం గారు మాట్లాడతారంటండి. మేడం గారు ఇదిగోండి ఫోన్. మీ షార్ట్ ఫిల్మ్ నాకు నచ్చిందమ్మా. థ్యాంక్ యూ అండి. ఓకే, అయితే రేపు ఒకసారి మా ప్రొడక్ట్ హౌస్కి వచ్చి చేయండి, ఎప్పుడైనా స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం, ఓకే. ఇంత టైం అయింది, అమ్మేమో ఎవరో అబ్బాయి వస్తాడని చెప్పింది, ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తావురా బాబు? వీడొచ్చాడేంటి? వీడు కాకూడదు, వీడు కాకూడదు, వీడు కాకూడదు, వీడు కాకూడదు. అమ్మయ్యా వీడు కాదులే. సారీ సంజన, లేట్ అయింది, ఏమనుకోకు. ఓకే. యాక్చువల్లీ మీరు బాగా నచ్చేశారు, కలిసి మాట్లాడితే బాగుండు అనుకున్నాను. అసలు నా గురించి నీకేం తెలుసని? పేరు సంజన, చదివింది ఆర్కిటెక్చర్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, మోసం చేసేవారంటే ఇష్టం ఉండదు, ఐస్ క్రీమ్స్ అంటే బాగా ఇష్టం. నా గురించి తెలుసుకున్నంత మాత్రాన నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అనుకోకు.
అదేంటి అలా అన్నావు? ఒకసారి కలిసిందానికి అలా అలా డిసైడ్ అవుతారు మీరు? హా కరెక్టే, బట్ నేను మిమ్మల్ని ఒకసారి కాదు 2 టైమ్స్ చూశాను. 2 టైమ్సా? హా అవును, ఒకసారి వ్యాలెట్ దొరికినప్పుడు, ఇంకొకసారి బ్రేకప్ చెప్పినప్పుడు. ఈ 2 ఇన్సిడెంట్స్ చాలు నువ్వు ఎలాంటి వాడివో చెప్పడానికి. అవును, నేను చెప్పింది ఒకసారి వినండి. నో, నా కళ్ళతో చూసాక కూడా నువ్వు చెప్పింది నమ్మమంటావా? అయినా నాకు ఒకటి అర్థం కాదు, అసలు మీ అబ్బాయిలంతా ఎందుకు ఇలా నటిస్తారు? అసలు జెన్యున్గా ఉండొచ్చు కదా. హా అవును, నటిస్తాం. మా హ్యాపీనెస్ కోసం మేము నటించాం, అవతల వాళ్ళ హ్యాపీనెస్ కోసం నటిస్తాం. ఇట్స్ ఎనఫ్ వికీ, నీకు నాకు సెట్ అవ్వదు. బ్రో థ్యాంక్స్ బ్రో, మీరు ఆ రోజు వాలెట్ పోతే మా అమ్మ ఇప్పుడు బతికేది కాదు బ్రో. ఇట్స్ ఓకే, ఇప్పుడంతా ఫైనేగా. బ్రో మీ మిస్సెసా బ్రో? మేడం మీరు చాలా లక్కీ మేడం, సార్ మీ హస్బెండ్ అవుతాం. అమ్మ బాబోయ్, ఏంటి వీడిలో ఈ యాంగిల్ కూడా ఉందా? హైరా, ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు, మన ఫిల్మ్ ఓకే అన్నారు, బ్రేక్ సీన్ అయితే వేరే లెవెల్ అన్నారు. అయితే ఆ బ్రేకప్ డ్రామానా? రే మా, మొన్న యాక్సిడెంట్ అయితే ఈ అమ్మాయి కాపాడింది నన్ను. ఓ అవునా, చూసినవన్నీ నిజాలు కావు, మనం చూసిన వాటిలో కూడా కొన్ని కనబడిన నిజాలు ఉంటాయి. హలో అమ్మా, నాకు ఈ పెళ్ళి ఓకే. ఏంటి ఓకేనా?